హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం శాశ్వత నివాస పిఆర్ హోదా పొందిన వారు సాయుధ దళాల్లో సిఐఎఫ్ చేరేందుకు అవకాశం కల్పించిన కెనడా ఇప్పటివరకు ఆ దేశ పౌరసత్వం ఉన్నవారే ఈ సిఐఎఫ్ లో చేరేందుకు అర్హులు అయితే ఇటీవల శాశ్వత నివాస పిఆర్ ఉన్నటువంటి ఎవరైనా కానీ వారు కూడా దళాల్లో చేరేందుకు ఇటీవల కెనడా అవకాశం కల్పించింది మనకు అంటే కెనేడియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ఆటమిస్ వన్ రాకెట్ ను ఇటీవల ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందినటువంటి తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ పత్తిపాక మోహన్ సో ఇతను మహాత్మా గాంధీపై రాసినటువంటి బాలల తాత బాపూజీ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది ఈ పురస్కారంతో పాటు యాభై వేల రూపాయల చెక్కు అదేవిధంగా తామ్రపత్రాన్ని వీరు పొందారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు భాషల్లోని రచయితలకు ఈ అవార్డులను ఇటీవల కేంద్రం అందించి సత్కరించింది సో ఇటీవల తెలంగాణకు చెందినటువంటి డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం పొందారు ఏ కథకు ఈ పురస్కారం పొందారంటే మహాత్మా గాంధీపై రాసినటువంటి బాలల తాత బాపూజీ గేయ కథకు ఈ పురస్కారం పొందారు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసులను తీసుకునేందుకు వీలుగా తమ నిబంధనలు మార్చుకోవాలని విశ్వవిద్యాలయాలను ఆదేశించినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజిసి యూజిసి ఇటీవల మార్గదర్శకాల ప్రకారం ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద విద్యార్హతలతో సంబంధం లేకుండా నిపుణులైన వారిని బోధన సిబ్బందిగా తీసుకోవచ్చు అయితే వీరి సంఖ్య మొత్తం సిబ్బందిలో పది శాతంకి కి మించకూడదని ఇటీవల ఈ యూజిసి మార్గదర్శకాలని ప్రకటించింది సో దానికి అనుకూలంగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్లను తీసుకునేందుకు వీలుగా తమ నిబంధనలు మార్చుకోవాలని విశ్వవిద్యాలయాలను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ యుజిసి ఆదేశించింది భారత ఒలింపిక్స్ సంఘం ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెట్స్ కమిషన్ కు ఎన్నికైనటువంటి క్రీడాకారులు మొత్తంగా పది మంది క్రీడాకారులు ఈ కమిషన్ కు ఎంపిక అయ్యారు వారెవరో ఇప్పుడు మనం చూసుకుందాం బ్యాడ్మింటన్ కి చెందినటువంటి పివి సింధు బాక్సింగ్కి చెందినటువంటి మేరీ కోమ్ షూటింగ్కి చెందినటువంటి గగన్ నారంగ్ ఫెన్సింగ్కి చెందినటువంటి భవానీ దేవి హాకీకి చెందినటువంటి రాణి రాంపాల్ వెయిట్ లిఫ్టింగ్కి చెందినటువంటి మీరాబాయి చాను వింటర్ ఒలింపియన్కి చెందినటువంటి శివ కేశవన్ టేబుల్ టెన్నిస్కి చెందినటువంటి ఆచంట శరత్ కమాల్ రోయింగ్కి చెందినటువంటి బజరంగ్ లాల్ షార్ట్పుట్కి చెందినటువంటి ఓపి కర్హానా సో మొత్తం ఈ పది మంది క్రీడాకారులు ఇటీవల భారత ఒలింపిక్స్ సంఘం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అథ్లెట్స్ కమిషన్ కు ఎంపిక సో మొత్తం పన్నెండు మందితో ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెట్స్ కమిషన్ భర్తీ అవుతుంది సో ప్రస్తుతం పది మందిని ఎంపిక చేశారు కదా మిగతా ఇద్దరు ఎవరంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడి హోదాలో అభినవ్ బింద్రా అదేవిధంగా ఆసియా ఒలింపిక్ కమిటీ సభ్యుడి హోదాలో సింగ్ ఈ మిగతా ఇద్దరు ఈ పదవులను భర్తీ చేయనున్నారు అంటే ఈ కమిషన్ లో వారి యొక్క పదవులను భర్తీ చేయనున్నారు మొత్తంగా చూసుకుంటే పన్నెండు మందితో ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అథ్లెట్స్ కమిషన్ భర్తీ అవుతుంది పది మందిని ఎంపిక చేశారు వీరిద్దరూ వారి యొక్క హోదాలో వారు ఎంపిక కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఇటీవల ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటిటిఎఫ్ అథ్లెట్స్ కమిషన్ లో చోటు సంపాదించినటువంటి తొలి భారత క్రీడాకారుడిగా ఎవరు ఇటీవల చరిత్ర సృష్టించారో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రాష్ట్రంలో పులుల సంరక్షణకు ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు సూచించినటువంటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీ తెలంగాణ రాష్ట్రంలోని ఆమ్రాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వుల నిర్వహణ జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉందని ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తెలిపింది దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వుల పనితీరు నిర్వహణపై ఒకసారి ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మదింపు చేస్తుంది అందులో భాగంగా ఈ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో టైగర్ రిజర్వుల పనితీరును వారు గమనించడం జరిగింది సో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో పులల సంరక్షణకు ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు ఎన్టీసీఏ సూచించింది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ అయినటువంటి ఒస్సైన్ సలామీపై ఆంక్షలు విధించినటువంటి యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ పై యుద్ధంలో వినియోగించేందుకు రష్యాకు చౌకైన డ్రోన్లు క్షిపణులను ఎగుమతి చేసిందన్న కారణంగా ఈ ఆంక్షలను విధించడం జరిగింది మానవ రహిత వైమానిక వాహనాల అభివృద్ధి కార్యక్రమం వాటిని విదేశాలకు తరలించడం వంటి అంశాలపై ఒస్సైన్ కు నియంత్రణ ఉంటుందన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇటీవల యూరోపియన్ యూనియన్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ అయినటువంటి సలామీపై ఆంక్షలు విధించింది తెలంగాణ ఇరిగేషన్ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ పద్నాలుగున ఆర్ విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగున తెలంగాణ ఇరిగేషన్ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండుకి కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కొరకు వెంటనే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతి పోటీ పరీక్షలకు ఏపీ పిఎస్సి టిఎస్ఎల్ఆర్ పిఆర్బి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం